లాక్డౌన్ సడలింపులతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, పార్కులు, షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుమారు 70 రోజుల తర్వాత నెల్లూరులోని ఎంజీబీ ఫెసిలిటీ మాల్ తెరుచుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఎంజీబీ ఫెసిలిటీ మాల్ నుంచి మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. మాల్స్ తెరుచుకోబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఫేమస్ మాల్ ఎంజీబీ ఫెసిలిటీ మాల్, నెల్లూరుతో పాటుగా చిత్తూరు, ప్రకాశం, కడప, రాయలసీమ జిల్లాలో కూడా ఎంజీబీ ఫెసిలిటీ మాల్ ప్రముఖమైన మాల్గా చెప్పుకోవచ్చు. నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు ఈ ఎంజీబీ ఫెసిలిటీ మాల్కు. ఇది మరి కొద్దిసేపట్లో తెరుచుకోబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మన దగ్గర ఎంజీబీ ఫెసిలిటీ మాల్ చైర్మన్ ఉన్నారు, గంగాధర్ గారు. చెప్పండి సార్, ఏంటి నియర్లీ 80 డేస్ తర్వాత మాల్ తెరుస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంట? మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. COVID-19 ఎస్ఓపి ప్రకారంగా వీఆర్ ఓపెనింగ్. సో మార్కెట్ ప్లేస్ కన్నా దిస్ ఈజ్ ద మోర్ సేఫర్ ప్లేస్. మార్కెట్లో ఏమంటే ఒక నియంత్రణ అనేది ఉండరు, పోలీసులు ఉన్నారు కానీ వాళ్ళు ఎంతమందిని దే కాంట్ డిప్లాయ్ మోర్ పోలీస్ ఫోర్స్. ఇక్కడ మా స్టాఫ్ ఉంటారు. సో దే ఆర్ ఆల్ వెరీ మచ్ ట్రైన్డ్, మంచి అంటే స్టాఫ్ కూడా కానీ ఎవరెవరు క్లోజ్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు పీపీ కిట్ ఇస్తున్నాము. పీపీ కిట్ అంటే మీ హాస్పిటల్లో వేసుకుంటారు కదా ఆ కిట్, టోటల్ కిట్ కాంటాక్ట్లో. సో దట్ ఎందుకంటే మాకు ఒక బాధ్యత ఉంది, మా ఎంప్లాయీస్ను వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్, అండ్ అలాగే ఇక్కడ ఉండే ఆల్ టెనెంట్స్ వాళ్ళని వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్, అండ్ కస్టమర్స్ మేము వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్. సో బేసిక్గా జనరల్గా మామూలు రోజుల్లో ఎంత రష్ ఉండేది మాల్కి, జనరల్గా ఇప్పుడు ఎంతమంది వస్తారో ఒక అంచనా ఏమైనా ఉందండి? అంచనా అంటే మేము అనుకునేది స్లోగా ఒక 30% నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 30% నుంచి అంటే 30% అంటే మేబీ 5,000 పీపుల్ లైక్ దట్ ఇట్ మే స్టార్ట్. అలాగే ఈ ఎస్కలేటర్స్ ఉన్నాయి కదా, ఎస్కలేటర్ కూడా ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ ఖాళీ ఉంటుంది, ఇంకొక స్టెప్లో పెడతాం అన్నారు. సో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్. లోపల గంగాధర్ గారు, ఈ ప్రొవిజనల్ స్టోర్స్ అని, బిగ్ బజార్ అని, రిలయన్స్ అని, బట్టల షాపులు, మిగతా చాలా వరకు ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే కొంత ఇబ్బందికరం పడి? ఏం ఉండదు, దే ఆర్ ఆల్ వెరీ వెరీ మచ్ ట్రైన్డ్, ఆల్ ట్రైన్డ్ పీపుల్. అండ్ ఇంక ఫుడ్ కోర్ట్ కూడా వీఆర్ నాట్ అలవింగ్ ఫుల్ కెపాసిటీ, ఓన్లీ 50% కెపాసిటీ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తాము. ఫుడ్ కోర్ట్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎవరు మన వర్కర్స్ కూడా, వాళ్ళు కూడా పీపీ కిట్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు తిన్నవి తీయాలి కదా, సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్. యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్ వెన్ కంపేర్ టు మార్కెట్ డెఫినెట్గా. అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మనీ ఆల్సో. సో సే గుడ్ థింగ్, ఆఫ్టర్ కరోనా ఐ మీన్ వాళ్ళు ఓపెన్ అవుతా ఉంది, వీఆర్ హ్యాపీ, కస్టమర్స్ కూడా చాలా మంది. మీరు ఎంజీబీ ఫెసిలిటీ మాల్ మేనేజ్మెంట్ తప్ప ఏం చెప్పదలుచుకున్నారు? పబ్లిక్ కోఆపరేట్ చేస్తే బాగుంటుంది మనకు. అంటే నాకు తెలిసి 60,000 మంది వచ్చినప్పుడే దే హావ్ కోఆపరేటెడ్, నౌ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం అట్ ఆల్. అంటే మన బిగ్ బజారు ఓపెన్లోనే ఉంది చాలా, రైట్ ఫ్రమ్ ఐ థింక్ 1 month అయిందండి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఇట్ ఈస్ ఓపెన్. అంటే ఎసెన్షియల్ కమాడిటీ కదా, 3 hours ఓపెన్ ఉంది. మాకంతా ఒక అవగాహన ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఆల్ పీపుల్ ఆర్ ట్రైన్డ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇది. తర్వాత కూడా మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇప్పుడు ఒక అవగాహన చార్ట్స్ తయారు చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చార్ట్ కానీ, ఇక్కడ చార్ట్ కానీ, అందరికీ ఆరోగ్య సేతు యాప్ వీఆర్ మోటివేటింగ్, ఇది తీసుకోండి ఆరోగ్య యాప్. తర్వాత ఈ యూజ్ ఇది బ్లూటూత్ పెట్టుకోవాలి ఆరోగ్య సేతు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఈజ్ నాట్ విత్ ఈ శానిటైజర్, హ్యాండ్తో కాదు, ఫుట్ శానిటైజర్. సో వీఆర్ అండ్ అట్లే మీరు బాత్రూమ్ పోతే, టాయిలెట్స్కి పోతే అక్కడ కూడా సోపు రెడీగా ఉంటుంది, సోపు. సో వీఆర్ ప్రొవైడింగ్ సోపు. తర్వాత ఈ సోడియం హైపోక్లోరైట్ 1%, అది వెరీ ఫ్రీక్వెంట్గా మనం అన్ని చోట్ల, ఎస్పెషలీ టాయిలెట్స్ అండ్ ఈ వాషింగ్ ఏరియా అంతే, వీ టేక్ లాట్ ఆఫ్ కేర్. దెర్ ఈస్ యాక్చువల్గా గైడ్ లైన్స్ కన్నా వీ టేక్ మచ్ మోర్ దెన్ వాట్ గైడ్ లైన్స్ ఇస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జాగ్రత్త చర్యల కంటే కూడా ఇంకా ఎక్కువగా మేము మెజర్స్ తీసుకుంటామని ఎంజీ ఫెసిలిటీ మాల్ చైర్మన్ గంగాధర్ చెప్తున్నారు. అదేవిధంగా యూత్కు ఒక రకంగా దేవాలయం లాగా చెప్పచ్చు, ఎందుకంటే మాల్ రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటారు. షాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మాల్స్ చాలా నీడి. అలాంటిది 80-90 రోజుల తర్వాత మాల్స్ ఓపెన్ కావడం మాత్రం ఖచ్చితంగా
अंदर हर्ष व्यक्तमें मन चूड़ा इधर नेलूर एमजीबी फिल सिटी मालिंच अपडेट वीडियो जर्नलिस्ट मल्लिकार्जुन तो दिनकराज महा न्यूज़ नेलूर 59 ఏళ్ల వ్యక్తి గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడం